అబ్బాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి తాంబూలాలు మార్చుకోండి. ఒక్క నిమిషం అండి. హలో. హలో, ప్రకాష్ రాజు గారండి? అవునండి. మీరు ఎక్కడున్నారు సార్? పెళ్లి చూపులు జరుగుతున్నాయి సార్, తాంబూలాలు మార్చుకుంటున్నాం. అయ్యో, శివరామరాజు గారు అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నారండి. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. శివరామరాజు గారు అమ్మాయి అంటే 7, 8, 14, 16 హైటెక్ సిటీ సార్. ఈసారి ఆయన కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు నన్ను క్షమించాలి, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. సంతోషం అండి, మా కుటుంబంలో కూడా మీతో పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. కవిత పెళ్లి తప్పకుండా రావాలి. ఏతొచ్చు కదా అని సముద్రంలో దొక్కకూడదు, ప్రమాదం. పెళ్లి చూస్తే తట్టుకోలేవు గాని నీ విఐపి సంఘం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాయి, భోజనం లాగించెళ్తురు గాని. పెళ్లి చేయడానికి అబ్బాయి ఉంటే సరిపోతుందన్న, అమ్మాయి మనసులో అబ్బాయి ఉన్నాడో లేడో తెలుసుకురా. వీళ్ళు ప్రేమించడానికి 5-6 నెలలు ఆలోచించే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించరు. ఎందుకు నాన్న, ఎవడైనా లవ్ ఫెయిల్ అని చెప్పి బాధపడుతుంటే వాడిని చూసి నవ్వుకునేవాడిని. నా వరకు వస్తే తెలుస్తుంది నాన్న నొప్పి ఎలా ఉంటుందో. అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానో లేదో తెలియదు, కానీ ఏదో ఒకటి అయిపోతానన్న. ఎందుకు నాన్న, నేను ప్రేమించిన వాళ్ళంత దూరం అయిపోతున్నారు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, ఇప్పుడు నేను అమ్మలాగా ప్రేమించిన అమ్మాయి దూరమైంది. ఈరోజు నుంచి నువ్వు అట్టి నాకు ఇష్టం లేదు నాన్న. సరే, తల్లి లేని నీలాంటి కుర్రాడే పెళ్ళాన్ని తల్లిలా చూసుకోగలడు. నిన్ను వదులుకోవడం ఆ పిల్లల దురదృష్టం. నువ్వే దగ్గర బాధపడతావు, నువ్వే దగ్గర బాధపడతావు. రే, లవ్లో ఫెయిల్ అయిన కుర్రాళ్ళు వదార్చడానికి వైన్ షాప్లో లవ్ ఫెయిల్యూర్ మందు ఉంది, ఫుల్గా తాగేసి బాధను తొక్కి పారేసి. నో సెంటిమెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్.